రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు వైకాపా నూతన ఇన్ఛార్జీలను నియమించడంపై రేగిన నిరసన జ్వాలలు చల్లారడం లేదు. ప్రతిపాడు అసెంబ్లీ స్థానాన్ని మాలలకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు ఆధ్వర్యాన గుంటూరులో ఆందోళన చేపట్టారు. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న మాలలను కాదని మరొకరికి సీటు కేటాయించడం సరికాదని మాల మహానాడు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపాడు నియోజకవర్గంలో 50,000 ఓట్లు ఉన్న మెజార్టీ మాలలకి ఎమ్మెల్యేగా పోస్ట్ ఇవ్వకుండా ఎవరెవరినో ఎక్కడెక్కడో తీసుకొచ్చి ప్రతిపాడు నియోజకవర్గంలో పెట్టి మాలలు ఓటేయమంటే ఓటేసే పరిస్థితి లేదు. కాబట్టి మాలలకి ఆ సీటు కేటాయించాలి, మాలలనే నిలబెట్టాలి. కమ్యూనిటీ పరంగా మేము కోరుకునేది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎవరిని పెడతారో మాలలు మాత్రమే, మాలలకే ఆ సీటు ఇవ్వండి, అది స్థానికులకి ఇవ్వండి. దయచేసి మాలా మాదిరికి చిచ్చు పెట్టే కార్యక్రమాలు మానుకోవాలి. దానిలో ముందుగా నందిగం సురేష్ గారు దానికి చాలా కుట్రాపొంది ఉన్నాడు. మాలలు ఎక్కువ సంఖ్యలో మాదిగలను తెచ్చి ఆడ పెట్టి మాకు గొడవలు పెట్టే కార్యక్రమాలు మానుకోవాలని అది ఎమ్మటే ఉపసంహరించుకోవాలి. ఆడ మాలలకే సీటు కేటాయించాలి. కేటాయించే వరకు ఈ పోరాటం ఆగదు.